హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాపా కిచెన్. నేను ఈరోజు మీకు ఒక మంచి ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్. అదే అండి, అరటి పువ్వుతో క్రిస్పీ మసాలా వడ. ఇది స్నాక్స్ కిందైనా తీసుకోవచ్చు, లేదా సాంబార్ అన్నం కానీ, రసమన్నం కానీ, పప్పన్నం కానీ, దేనితోటైనా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం అరటి పువ్వుని తీసుకోవాలి. అరటి పువ్వుని తీసుకున్న తర్వాత ఇలా ఒలుచుకోవాలి. పువ్వులు అనేది ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది అరటి పువ్వు ఒలవడం అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు కదండి, వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇలా పువ్వులన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పువ్వులోని ఇలా చూడండి, ఇది కనిపిస్తుంది కదండి పల్చటి రేకులాగా, దాన్ని అలాగే పొడవుగా పైన కొంచెం బొట్టుకులా ఉంటుంది కదండి, వాటిని రెండింటిని కూడా తీసేసుకోవాలి. ఇది ఎందుకంటే తినడం వల్ల డైజెషన్ అవ్వదని చెప్పి తీసేస్తారు. చూసారు కదండి, ఈ విధంగా ఇది వరకు అరటి పువ్వు అనేది ఒలుచుకోవాలి. విధంగా ఇది వరకు ఒలిచేసుకున్న తర్వాత అలాగే పువ్వులో ఉన్న దొంగ పులుసును కూడా ఒలిచేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనికి టైం పడుతుందండి ఇది ఒలవడానికి, అందుకని చెప్పి ముందు రోజే ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వడల కోసం ఒక కప్పు పచ్చెనపప్పుని నానపెట్టుకోవాలి. ఇందులో కొంచెం పప్పును పక్కకు తీసుకొని మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసుకొని అందులో 1 ఇంచ్ అల్లం ముక్కని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1 బై 1 యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, అలాగే 1 కప్పు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు, అరటి పువ్వు తో మసాలా వడ అంటున్నాం కాబట్టి అరటి పువ్వు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. అందుకే 2 కప్స్ అరటి పువ్వుని ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడే సాల్ట్, కారం, ఉప్పు వీటిని యాడ్ చేసుకొని మొత్తం అంతటా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరిపిండిని యాడ్ చేసుకోవాలి. వరిపిండి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీ అనేది, క్రిస్పీ ధనం అనేది వస్తుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఈ బ్యాటర్ని చిన్న చిన్న వడల్లాగా, ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇందులో చాలా లాభాలు కూడా ఉన్నాయి. బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఇది తింటే కనుక బ్యాక్ పెయిన్ తగ్గుద్ది. అలాగే డైటింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా మంచిది. డైటింగ్ ఒక మంచి డైట్ ఫుడ్గా కూడా చెప్పచ్చు అరటి పువ్వుని. లేడీస్కి కూడా నెలసరీలు వస్తాయి కదండి, దాంట్లో పెయిన్ వస్తుంది కదా, పెయిన్ కూడా ఇది తింటే తగ్గుద్దండి. ఈ విధంగా వడల్ని యాడ్ చేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని 1 టిష్యూ పేపర్ మీద యాడ్ వేసుకోవాలి. చూసుకోండి ఎంతమంది, ఇది ఈవినింగ్ టీ టైంతో కూడా తీసుకోవచ్చు, లేదా పప్పన్నంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ అరటి పువ్వు క్రిస్పీ మసాలా వడ. చూసారండి, పైన క్రంచీ క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఎలా ఉందో. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదన్నది నాకు చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.